భయ్యా నమస్తే భయ్యా. నమస్తే. మీ పేరు? శివకృష్ణ. ఏ ఊరు? శ్రీకాకుళం. ఇక్కడ మరి పెందుర్తిలో ఉన్నారు కదా, ఏం చేస్తుంటారు అక్కడ? ఇక్కడ డిఫెన్స్ అకాడమీ కోచింగ్ అవుతుంది చేస్తున్నా. ఎలాగుంది ఇప్పుడు జగన్ అన్న వచ్చాడు కదా, జగన్ వచ్చి నాలుగేళ్లలో ఆయన ప్రభుత్వ పరిపాలన విధానం చూసుకుంటే ఎలా ఉందంటావు? ప్రజెంట్ పర్లేదంటే బాగానే ఉంది. ఏ విధంగా బాగుందంటావు? ఏ విధంగా అంటే ఒక విధంగా చెప్పగలమా, ఎన్నో విద్యాదీవన పథకాల పరంగా చాలా బాగుంది. మరి నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉందట కదా మన రాష్ట్రంలోని, ఈ నాలుగేళ్లలో జగన్ అన్న వచ్చాక నాలుగేళ్లలో నిరుద్యోగ సమస్య ఉందట కదా? నిరుద్యోగం ఉంటుంది, ఎందుకు ఉండదు? ఒక్కసారి అయిపోవాలంటే అయిపోద్దా, నిరుద్యోగం అని ఉంటుంది. మరి అలా దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీలు బీఈడీలు బీకమ్లు కూడా చేస్తుంటే కూడాను ఈ నిరుద్యోగ సమస్యతో చాలా మంది బాధలు పడుతున్నారు అట కదా, నిజమేనా? చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నారు యువత అయితే ఇబ్బంది పడుతున్నారు కదా దీనివల్ల. ఇబ్బంది పడుతున్నారు. మరి ఎలాగ ఇప్పుడు రాష్ట్రం ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యింది అంటాం మరి మన రాష్ట్రం? జగన్ అన్న వచ్చి నాలుగేళ్లలో డెవలప్మెంట్ అంటే అసలు లేదు అట కదా. ఎవరు చెప్పారు డెవలప్ ఉందంట? ఉందంటాం కదా. ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉందంటే ఎన్ని విధాలుగా ఉంది, ఏ విధంగా లేదని చెప్తాము. ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటాం మరి? రోడ్లు ఇంకేం బాగానే ఉన్నాయి, ఇంకేంటి ముందుకన్నా బాగున్నాయి కదా, చంద్రబాబు నాయుడు ముందుకన్నా బాగానే ఉన్నాయి లేవా? అప్పటికంటే బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. మరేంటి మరి ఎలాగ ఇప్పుడు మన రాష్ట్రం మరి చాలా అప్పులు బారిన పడ్డ దగ్గర చాలా ఎక్కువ అప్పులు ఉన్నాయి అట కదా? ఎవరు చెప్పారు? అప్పులు ఉంటాయి, ఎందుకు ఉండవు? అప్పులనే ఉండవు, ఉంటాయి. రాష్ట్రం పరంగా అప్పులు ఉండవా? ఆ మాత్రం ఉండే ఉండవా? మరి ఎంత అప్పులు అంటే మరి ఏ రాష్ట్రంలో లేని అప్పులు మన రాష్ట్రంలో ఉన్నాయట కదా. మరి అన్నీ కొన్ని ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఇలాంటి అప్పులు అయ్యాయి అంటున్నారు కొంతమంది. అది ఇవ్వకపోతే అనగవద్దు. ఉచిత పథకాలు పథకాలు ఇవ్వడం వల్ల మంచిది అంటావా? మంచిది కదా, ఇప్పుడు పిల్లలు చదువుతున్నారంటే ఆ పథకాల వల్ల చదువుతున్నారు కదా, పిల్లల వల్ల పథకాల వల్ల చదువుతున్నారు కదా పిల్లలు. ఆ పథకాలు ఇవ్వకపోతే పిల్లలు ఇంకేం చేస్తారు? కొంతమంది 18 ఏళ్ళు 45 సంవత్సరాలు 18 ఏళ్ళు తర్వాత ఆటో డ్రైవర్లు కనుక ఇస్త్రీ వాళ్ళు కనుక వీళ్ళందరికీ ఇస్తాను, అది కరెక్ట్ అంటారా? అవి కొంతమంది ఆటో డ్రైవర్లు దేనికండి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 20 రూపాయలు తీసుకుంటారు, మళ్ళీ దేనికి 20 రూపాయలు డబ్బులు వాళ్ళకి దేనికి వేస్ట్? మరి అలాంటి పథకాలు వేస్ట్ కదా. కొన్ని ఇంపార్టెంట్ చదువుకున్నవి అయితే ఇబ్బంది ఏం లేదు మనకి. ఆటో డ్రైవర్ ఇక్కడ నుంచి తీసుకుని 20 రూపాయలు ఇవ్వండి అంటారు వాళ్ళు దేనికి? మరి అలాంటివి ఇచ్చే ఉపయోగం ఉంటుంది కదా. ఆర్డర్ డైవ్లకి ఇవ్వడం మాత్రం అది పద్ధతి కాదు. దానివల్ల మన రాష్ట్రం చాలా అప్పులు బారిన పడ్డది. దానివల్ల అంటే ఉంటాయి, దానివల్ల పథకాలు ఇవ్వడం వల్ల ఉన్నాయి కొన్ని. ఆర్డర్ డైవ్లు మాత్రం వేస్ట్. మరి 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అంటాం మరి? మరి జగన్ వస్తే బాగుంటుంది. నిత్యావసర సరుకులు ఇప్పుడు నూనె రేట్లు కానీ పప్పులు కానీ తర్వాత పిండి రేట్లు కానీ ఇలాంటివన్నీ గ్యాస్ రేట్లు కానీ కరెంట్ రేట్లు కానీ విపరీతం పెరిగిపోయాడు కదా, దానివల్ల సామాన్యుడు బ్రతకలేకపోతున్నాడు అట కదా మరి. అది సెంట్రల్ గవర్నమెంట్, అది మన రాష్ట్రంలో కదా, మన రాష్ట్రం కూడా ఇలాంటి విషయాల్లో కూడా రేట్లు పెంచేసి ఉన్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్రం మన సెంట్రల్ గవర్నమెంట్ పెంచితే కదా మన రాష్ట్రం పెంచుతుంది, జనం పెంచుతుంది. అంతేగాని ఇప్పుడు జగనన్న ప్రభుత్వం అయితే మీకైతే బాగుంది అంటారు? చాలా బాగుంది. 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అంటారు మరి? జగన్మోహన్ రెడ్డి రావాలి మరి, ఆయన వస్తే బెటర్. మరి గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో ఉండేటువంటి అది బాగానే ఉండేది, ఇంకేం చేస్తాం, ఏది ఎక్కితే అది బాగానే ఉంటుంది. జగన్ ఎక్కింది కాదు, చాలా బెటర్ అనిపించింది, చాలా బెటర్. బెటర్ బెటర్ ఓకే, ముందు చంద్రబాబు నాయుడు కన్నా జగన్ చాలా బెటర్.